అందరికీ నమస్కారం. మన బిజీ జీవితంలో పడి చాలా వరకు మనల్ని మనం మర్చిపోతూ ఉంటాం. అసలు మనం ఏంటి, మన గమ్యం ఏంటి, మనం ఎలా గడిపాము, రోజు ఎలా గడుపుతున్నాము, మన ఇష్టాలేంటి లేదా మన అయిష్టాలేంటి, మన యొక్క మనలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, మనలో ఉన్నటువంటి సృజనాత్మకత ఏంటి, ఇలా ఏది ఆలోచించాం. రోజు రొటీన్ లైఫ్లో పడిపోయి ఎప్పుడో ఒక్కసారి కానీ మనకి మనం గుర్తొస్తుంటాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడో ఒక్కసారి మనకి మనం గుర్తుకొచ్చి అరే చిన్నప్పుడు నా ఇష్టాలు ఇలా ఉంటుండే కదా, నా ఇష్టమైన వాటిని నేను చాలా మిస్ అయిపోతున్నాను కదా, నా లక్ష్యాన్ని నేను గాలికి వదిలేశాను కదా, ఇలా మనలో మనకి ఎక్కువగా అరే నేను చాలా మిస్ అయిపోతున్నాను అని మనకి ఎప్పుడో ఒక్కసారి మనకి మనం గుర్తుకొచ్చాము అంటే దాని అర్థం మనల్ని మనం చాలా కోల్పోతున్నామని అర్థం. మరి మనల్ని మనం రోజు చాలా కోల్పోతుంటే మన జీవితానికి అర్థం ఏంటి? నిజానికి మనతో మనం నిరంతరం ప్రయాణిస్తూ మనల్ని మనం మార్చుకుంటూ మనల్ని మనం పునరుత్పత్తి చెందించుకుంటూ అంటే పునరుత్తేజం చెందించుకుంటూ మనల్ని మనం యాక్టివేట్ చేసుకుంటూ ముందుకు నడవడమే కదా జీవితం అంటే. కానీ చాలా వరకు మనల్ని మనం పట్టించుకోము. రోజు కాసింత సమయం మనకి మనం ఇచ్చుకోకపోతే ఈ కాల ప్రవాహంలో ఈ చిన్న జీవితంలో మనం మనకి గల్లంతైపోతాం. ఈ కాల ప్రవాహంలో కొట్టుకొని పోతూ మనకిష్టమైన మనల్ని మనం ఒడిసి పట్టుకోవడం ఎంత కష్టమో తెలుసా? నిజంగా ఒకానొక దశలో వెనక్కి తిరిగి చూస్తే అసలు మనం చాలా కోల్పోయి కనపడతాం. ఇంకా కొంతమంది ఉంటారు, జీవితం నడుస్తుంటుంది, మనం బ్రతుకున్నామా అంటే బ్రతుకున్నట్టుగా ఉంటాము, కానీ శరీరం దేహం బ్రతికే ఉంటుంది కానీ మనసు మాత్రం మమ్మీగా మారిపోతుంది, ఎప్పుడో సమాధి అయిపోతుంది. ఎన్నో ఇష్టాలను సమాధి చేసేస్తుంది మనసు, ఎన్నో తనలో ఉన్నటువంటి భావాలని సమాధి చేసేస్తుంది, తన ఇష్టాలని సమాధి చేసేస్తుంది, తన కోరికల్ని సమాధి చేసేస్తుంది, తన లక్ష్యాలని ఆశయాలని చిన్న చిన్న కోరికల్ని నెరవేర్చుకోకుండానే సమాధి చేసేస్తుంది. మరి దేహం మరణించక మునిపే మన మనసు మమ్మీగా మారితే ఎలా? అందుకే అప్పుడప్పుడు నీతో నీవు తీరిగ్గా కూర్చొని మాట్లాడుకో. నీవెలా ఉంటే నీకు నచ్చుతావో గుర్తు చేసుకో. ఇది ఎంతమంది చేస్తున్నారు, అరే నేను ఇలా ఉండాలి, నేను అప్పట్లో ఇలా ఉన్నాను, ఇప్పుడు అలా ఉండట్లేను. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, కాలము లేదా వయస్సు అనేది ఒక సింబల్ మాత్రమే, ఒక అంకె మాత్రమే. మనసు మనం తలుసుకుంటే ఎప్పటికప్పుడు నూతన ఉత్తేజంతో నిత్య నూతనంగా ఉంచుకోగలిగే శక్తి మనకుంటుంది. ఎప్పుడు మనల్ని మనం కోల్పోనంత వరకు, మనం ఒక యంత్రంలా మారనంత వరకు. అందుకే అప్పుడప్పుడు మనలోకి మనం తొంగి చూసుకోవాలి. మనం ఏం కోల్పోయామో ఎప్పటికప్పుడు రికవర్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మనం చాలా కోల్పోయాము అని మనకు అనిపిస్తే, మన జీవితంలో చాలా పోరాటంలో చాలా అలసిపోయాము అని మనకు అనిపిస్తే, మన అలసిన రెక్కలకి మనమే సత్తువ నింపుకోవాలి. అలసిన రెక్కలకి సత్తువ నింపి మళ్ళీ ఎగరడానికి ప్రయత్నించాలి. అలా గనక ఎగిరితే, అంతటి ఉత్తేజం మనలో ఉంటే నీ రెక్కల రెపరెపల కింద పడి నీ కష్టాలన్నీ కరిగిపోతాయి, కష్టాలన్నీ నలిగిపోతాయి. గుర్తుపెట్టుకోండి, సడలిన మన కండరాలకి మన మనస్సును బిగించి మరమ్మత్తు చేసుకోవాలి. అంటే మనం అలసిపోతే మనకి ఎవరో వచ్చి మనల్ని రిపేర్ చేయరు, లేదా మనల్ని ఎవరో వచ్చి రీజనరేట్ చేయరు. మనమే మనకి మనమే శక్తి నింపుకోవాలి. డేగ జీవిత చరిత్ర చూశారు కదా, డేగలు ఏం చేస్తాయి, అత్యున్నతంగా అన్ని పక్షుల కంటే హైట్లో ఎగురుతాయి. ఒక దశకు వచ్చేసరికి అవి వాటి శక్తిని అంతా కోల్పోతాయి. 30-40 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఎగరలేవు, దేహం అంతా గుబురుగా మారిపోతుంది, రెక్కలన్నీ గుబురుగా అయిపోతాయి, నఖాలు మొత్తం కూడా బాగా వంగిపోయి వంపులు తిరిగిపోతాయి, ముక్కు వంపు తిరిగిపోతుంది, వేటాడలేదు,
నిస్సత్తువగా తయారవుతుంది. అప్పుడు ఏం చేస్తుంది అది? ఎక్కడికో దూరమైన ప్రాంతాలకు వెళ్ళిపోయి సుదూర ప్రాంతాల కొండల మీద కూర్చుని తన ముక్కుతో తన ఈకలన్నింటినీ పీకేసుకుంటుంది. శరీరం అంతా రక్తం ఊడుతుంది. తన ముక్కుతో తన నకాలను కూడా పీకేస్తుంది, ఒలిచేస్తుంది. చివరికి ముక్కును బండకేసి రాకి ముక్కు కూడా ఊడిపోయేంత వరకు బండకేసి రాక్తుంది. ఇప్పుడు చూడు, తన శరీరం మొత్తం కూడా రక్తం ఊడుతుంటుంది, ముక్కు లేదు, నకాలు లేవు, కానీ ఆ నొప్పిని భరిస్తుంది. కొన్నాళ్ళు ఆకలికి అలమటిస్తుంది, కానీ కొన్ని రోజులు కాగానే మళ్ళీ కొత్తగా రెక్కలు వస్తాయి, కొత్త ముక్కు వస్తుంది, కొత్త నఖాలు వస్తాయి, నెయిల్స్, మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెడుతుంది. అలా మనం కూడా ఎప్పుడైతే మనం నిస్సత్తువ అయ్యామో అని మనకు అనిపిస్తుందో, ఒక్కసారి మన ఉత్సాహంగా గడిపినటువంటి పాత జీవితంలోకి తొంగి చూసుకొని మళ్ళీ మనం అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అది ఎవరో చేస్తే కాదు, మనమే ప్రయత్నం చేయాలి. నీకు ఇష్టమైన డేస్ను గుర్తు చేసుకుని నీకు ఇష్టమైన విధంగా ఉండే విధంగా ప్రయత్నించాలి. అలా మన అలసిపోయిన రెక్కలకి మనమే శక్తినిచ్చుకోవాలి. మన కండరాలని మనమే మళ్ళీ పునరుత్తేజం చేసుకోవాలి. ఒకవేళ ఇవన్నీ చేసుకొని నీవే ఒక ఉత్సాహం అయితే నీ రక్తం ఉరకలేయక ఏం చేస్తుంది? నీ గుండెతో గుసగుసలాడుతూ దాని గోడలపై వేలాడుతున్న జ్ఞాపకాల చిత్రపటాలను స్పృశించి చూడు. నిజంగా మనం ఎప్పుడు ఉత్సాహంగా ఉంటే మన రక్తం ఎప్పుడు ఉత్సాహంగా ఉరకలేస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు మన గుండెతో మనం మాట్లాడాలి. మనకిష్టమైన జ్ఞాపకాలను నెమరు వేసుకోవాలని ఆటోమేటిక్గా మన మనసు ఉత్తేజం పొందుతుంటుంది. ఎప్పటికైనా గుర్తుంచుకోండి, మనకి మనమే. నీకు గుర్తుంచుకో, నీకు సరైన ఊరడింపు నీవే, నీ ప్రేరణ నీ మనసే, నీ ఆలోచనలే నీ పరిష్కారం. కాదంటావా మిత్రమా, ఇది 100% నిజం. మనకి మనమే ప్రేరణ. మనల్ని మనం ప్రేరణ ఇచ్చుకోనంత వరకు ఎంతమంది మనం ముందు కూర్చొని 100,000 స్పీచెస్ ఇచ్చినా కూడా మనం మారము. మారాలి అన్న ఆలోచన మనలో జనించాలి. మార్చుకోవాలి అన్న ఆలోచన మనలో జనించాలి. ఉత్సాహంగా ఉండాలి అని మనకనిపించాలి. ఎప్పటికప్పుడు మనని ఏ రోజుకు ఆ రోజు సరిదిద్దుకోవాలి అని మనకనిపించాలి. ఎప్పటికైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి అనిపించనంత వరకు ఏ శక్తి మనల్ని మార్చలేదు. కాబట్టి నిన్ను మార్చుకునే శక్తి నీలోనే ఉంటుంది. అది నువ్వే, నీ ఆలోచనలే. నిన్ను తప్ప నీవు తప్ప నిన్నెవరు మార్చలేరు. నువ్వు మారాలనుకుంటే మారుతావు. కాబట్టి ఎప్పటికప్పుడు మారడానికి ప్రయత్నిస్తూ, ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నిస్తూ, మనతో మనం గడుపుతూ, మనల్ని మనం సరిదిద్దుకుంటూ ముందుకెళ్తూనే ఉండాలి. అప్పుడే జీవితం, మనం జీవితాన్ని జీవించినట్టు అవుతుంది, జీవితాన్ని సార్థకత చేసుకున్నట్టు అవుతుంది. ఓకే, సో ఈ విధంగా అందరూ ఉంటారని ఆశిస్తూ మరొక వీడియోతోటి నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.